సగాబ్దే మేరోహో దక్షిణే పార్శ్వే అశ్వంగ వర్తమానే వ్యవహారీక ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ భగవత్ ఆజ్ఞయాం భగవత్ కంగిర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం గోత్రోద్దేశ్య తమ గోత్రనామదేవులు భార్య భర్త పిల్లల దేవంగా ప్రార్థన. మమ సహ కుటుంబాలం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థం సిద్ధ్యర్థం చిందిద మనోరథ అభాప్త్యర్థం పరోహ దృఢగాత్రత వజ్ర శరీరత సిద్ధ్యర్థం సమస్త సర్వ ఆనుకూల్య పర అవాప్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పరపురుషార్థం సిద్ధార్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష ద్వారా సర్వ మంగళ అవాప్యర్థం సర్వ ధనధాన్య సమర్థ్యర్థం శ్రీ మహాలక్ష్మ్యాః నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రీయపదేహే పురుషోత్తమస్య శ్రీభూమి నీలాం సమేతస్య శ్రీమతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైజ్ఞానస భగవత్శాస్త్ర మార్గర కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేణ అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణ వస్తు సర్వం శ్రీకృష్ణార్పణ అర్పణ వస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటాచల యాత్రాయాం పాదమేకం మునీశ్వర బ్రహ్మహత్యాది పాపఘ్నం సంసారార్ణవతారగం. తిరుమల వైకుంఠనాథుడి యొక్క కలియుగ ఆవాసం అటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో శ్రీ భూ నీళా సమేతంగా శ్రీవెంకటేశ్వరుడై తన భక్తులను ఆపదల నుండి కాపాడడానికి ఆర్తత్రాణ పరాయణత్వాన్ని నిలబెట్టుకోవడానికి స్వామివారు శ్రీవెంకటేశ్వర స్వామిగా ఈ దివ్యక్షేత్రమై కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమలలో పవిత్రమైన శాలగ్రామ శిలగా దేవదేవుడు వైకుంఠపురాన్ని వదిలిపెట్టి అత్యవతారం. Thank you.
ఆ భోగట్టాము యావ హోతాలు అదేదు రాదురా మహేణ చక్ర యావ శౌడ వర సత్వాద నేరహ దేవాద పాల చక్ర జమద ఆభో నిలయ దాదర
ఇంద్రశ్వరే దేహవామనాద స్వామ స్వస్యామిన సమేస హిమారాజా ప్రభుణా ప్రణాదవా యదమేధామో నీలదామనాద సత్సంవ్య రాముడే మహే గాధం యజ్ఞాజ గాధం యజ్ఞమదే దేవే స్వసరాహ తన్మానేభ్య ఓర్జండగాధమేఢం సన్నాస్త ధ్రువదే సంజయప్రే ఓం సాంధ్య సాంధ్య సాంధే ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి ఉభయ దేవేరులతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా శ్రీవైఖానస కైంకర్య పరులు ఇప్పటి వరకు స్వామివారికి భక్తుల చేత సంకల్పాన్ని నివేదన చేసి ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని జయా సూత్రవతి సమేతంగా ఆవాహన చేసి మంచి మాటల పలకడం ద్వారా పుణ్యాహవాచన కార్యక్రమంతో విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాయుమండలాన్ని తద్వారా వస్తువులను ద్రవ్యాలను సమస్తమైనటువంటి భాండశుద్ధిని మనశ్శుద్ధిని కూడా పుణ్యాహవాచన కార్యక్రమంతో జరిపించారు. ఆ తదుపరి అంగంగా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. భగవద్గీతలో భగవానుడు ప్రకృతి 8 విధాలుగా తెలియజేశాడు. ఎందువల్లనంటే ప్రకృతి తత్వమే పరమాత్మట. అంటే భూమిరాపో నలో వాయు ఖమ్ మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టద అన్నారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 కూడా ప్రకృతిలో విభాగాలైతే వీటి యొక్క ఈ ప్రకృతి స్వరూపము ఏదైతే ఉందో అదే శ్రీమన్నారాయణుడి యొక్క ఆత్మట. అందులోనూ ఈ శ్రీమన్నారాయణుడు నిత్య విభూతిగా ఇదిగో శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా దర్శనమిస్తున్నారు. ఆ నిత్య విభూతిలో ప్రథమ ప్రకృతి ఏమిటయ్యా అంటే ఆకాశతత్వంట. ఆకాశమే స్వామివారుట, ఆకాశమే ప్రథమతత్వం. కాబట్టి ఆ తరువాత పృథ్వీతత్వానికి ప్రతీకగా అక్కడ పంచమృత్తికా పాలికలలోకి అష్టదిక్పాలకులను ఆవాహన చేసి ఔషధీ బీజాలను నిక్షిప్తం చేసి మంగళకరమైనటువంటి పుష్పాలు, తులసి, అక్షతలు, గుణ నైవేద్యాలను సమర్పణ చేసి పృథ్వీతత్వాన్ని జలతత్వంతో, వాయుతత్వంతో, ఆకాశతత్వంతో కలుపుతూ అక్కడ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా శ్రీహరి యొక్క ఆత్మైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఆవాహన చేశారు మంత్రోక్తంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా. ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమంతో స్వామివారికి అమ్మవారికి రక్షాసూత్ర ధారణ జరిపించబోతున్నారు. స్వస్తి సూక్తాలను పఠనం చేయడం ద్వారా ఆలకిద్దాం వేదమంత్రాలను. సుప్రహ్లా వర్షాబంధో
అరే స్వసరా వేద స్వరావగ స్వసర వేద నర్మడా స్వసవనాశ్వరాదా స్వతధ్యవాదరా స్వతే వాయుం ప్రవామహే స్వతే భవాన సయత్పదే బృహత్పదే సర్వాగణ స్వతే స్వత్యాదిత్యా మంగళ విశ్వే దేవాలాద్య స్వతే వయే స్వాగరాజ్ఞ స్వతే దేవామండవ స్వతే స్వత్రారద్ధ పాతంబర స్వతవత్రావరణ స్వతవదే స్వతర ఇంద శాగ్ఞ స్వసరాదే స్వతవృందావన దేవ సౌర్యాదండవధ ంగామే స్వతైనందాక్షమరిక్షణ సర్వలోకేశ్వరం దేవం శ్రీనివాసం శ్రీయపతిం వైఖానసైర్మహాభాగై అర్చమానం నిరంతరం. సమస్తలోకాలకి అధిదేవుడైనటువంటి లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుడు శ్రీవెంకటేశ్వర స్వామిగా, శ్రీవైఖానసులందరూ కూడా స్వామివారిని ఎల్లప్పుడూ అర్చిస్తూ ఉన్నారంటూ మరీచి మహర్షి, భృగు మహర్షి తెలియజేశారట. గీతలో భగవానుడు స్వయంగా చెప్పాడు, మహర్షీణాం భృగురుహం అన్నారు. అంటే ఈ వైఖానస ఆగమంలో మరీచి మహర్షుల వారికి, భృగు మహర్షుల వారికి వారు తెలియచేసిన విధంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా శ్రీవైఖానస అర్చక వరేణ్యులు పండితులందరూ కూడా ఆ విధంగా శ్రీమన్నారాయణుణ్ణి పూజించడం ద్వారా సకల లోకాలు కూడా క్షేమంగా శాంతితో వర్ధిల్లతాయి. ఎక్కడైతే శ్రీవైఖానస ఆగమం ప్రకారం ఆరాధన జరుగుతుందో, వేదవిహితమైన యజ్ఞక్రియల్లో ఏవేవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా సమంత్రకంగా నిష్ఠగా చేసేటువంటి శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారికి ప్రతి నిత్యము తిరుమలలో ఉత్సవాలు నిర్వహింపబడుతుంటాయి. వేదవిహితంగా వేదోక్త మంత్రాల పఠనంతో వైభవంగా శ్రీవైఖానస ఆగమం దేవదేవుణ్ణి అర్చిస్తూ ఉంటుంది. తద్వారా జనహితాన్ని కోరుకునేటువంటి శ్రీవైఖానస ఆగమం ద్వారా స్వామివారు పూజలను అందుకుంటున్నారు. కృతయుగంలో భగవంతుణ్ణి పొందాలంటే ధ్యాన రూపంట, త్రేతాయుగంలో యజ్ఞక్రియల ద్వారా శ్రీయప్పతిని చూడగలిగేవారుట, ద్వాపరయుగంలో ప్రతిమార్చనం ఉండేదిట, మరి కలియుగంలో కేవలం భగవన్నామస్మరణం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను వెంటనే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. చతుర్భుజ శంఖ చక్రవరా వహతి హస్తక శ్రీరస్తు కౌస్తుభోరస్కో వైజయంత్యా విరాజిత. స్వామివారు చక్కగా వైజయంతి మాలలు, శ్రీవత్సాన్ని, కౌస్తుభాన్ని ధరించి భక్తులను ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించేటువంటి స్వామివారి యొక్క దక్షిణహస్తానికి ఆ పసుపు దారాలు ఏవైతే రక్షాసూత్రాలుగా మనందరికీ దర్శనమిస్తున్నాయో, సర్వలోక రక్షకుడైన స్వామివారిని, జగత్తుని రక్షించమంటూ అమ్మవార్లను వేడుకుంటూ వారి స్వామివారి దక్షిణహస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అందుకే అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. కలియుగంలో కేవలం నామస్మరణే. అయ్యో మాకు ఆ మంత్రం రాదు, ఈ మంత్రం రాదు అనుకొని బాధపడవలసిన అవసరం లేదయ్యా. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. ఆ వెంకటేశ్వర స్వామి మంత్రం ఏదైతే ఉందో, ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అన్నటువంటి కొన్ని నామాలలో బీజాక్షర సమన్వితాలై విశిష్ట మంత్రజాలాలుగా ఉంటాయి కదా, అటువంటి మంత్రోచ్చారణ వల్ల దేహం పవిత్రమవుతుంది, భగవన్నామస్మరణ వల్ల అంతరంగం ప్రక్షాళమవుతుంది. కాబట్టి స్వామివారి యొక్క నామాన్ని జపించాలంటూ అన్నమయ్య
నారదుడు జపించే నారాయణ మంత్రము లోకసంచారిగా లోక కళ్యాణానికి పాటుపడే నారద మహర్షి అష్టాక్షరి సమన్వితమైన ఓం నమో నారాయణాయ అన్న మంత్రంతో స్వామిని ప్రసన్నం చేసుకుంటే ప్రహ్లాదుడు నారసింహమూర్తిగా దర్శించి నారసింహ మంత్రంతో తరించాడు. త్రేతాయుగంలో దశకంఠుడి ప్రియ సోదరుడైనటువంటి విభీషణుడు ఆ అన్న యొక్క ధాష్టికాన్ని నిరసిస్తూ శ్రీరామ మంత్రంతో తరించాడు. కోదండరాముణ్ణి వేడుకున్నాడు. ఇలా రకరకాల నామాలతో తన భక్తులను ఆదుకున్న శ్రీమన్నారాయణ స్వరూపం విష్ణుమూర్తి యొక్క కలియుగ నామం ఓం నమో వెంకటేశాయ. ఇది సిద్ధమంత్రం అంటారు. ఈ నామాన్ని జపించడం ద్వారా కలియుగంలో మనమందరం కూడా స్వామిని అనేక విధాలుగా అర్చించినటువంటి ఫలితాన్ని పొందుతాము, స్వామి రక్షలోకి చేరతాము. అత్యంత నిష్ఠా గరిష్టతతో నిర్వహించవలసిన ఈ శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో అటువంటి శక్తిని ప్రసాదించమంటూ శ్రీవైఖానస కైంకర్య పరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించి ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియని నిర్వర్తించబోతున్నారు. మై దేవాద్రవాయుదే దేవోదే దైవ్యాహోదేరాఖ్యం వ్యాఘోదాంగ విశ్వే దేవాసో దేవేశ్వరకుడో విశ్వే దేవాసేద్భో మహాత్మే స్వామరాజల్ అగ్నవృద్ధోషాన్ చిత్తం ప్రభుధావే గర్భాణ సప్తే రేఖాగాయత్ర ప్రోక్ష్యంబో దేవే ధ్యోయోడ ప్రజాపుత్రేణావాహయామే రేఖాయా స్కందమావాహయామేత జాదవే ఆయ ప్రయాగ్రోణే వాయుమావాహయామేంద్రే అగ్నివాహయామే అగ్నాజాగేదే వాడ పుత్ర
దేవుడొక్కడే మాకు దిక్కుగాని,
ఒక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతరింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కతరింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచ్చలబడే మా గుట్టు రమణుల చేత పెట్టు చలబడే మా గుట్టు రమణుల చేత పెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలి ముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలి ముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నా విధి ఏమి తలచీను కాని దేవుడొక్కడే మాకు దిక్కు మహాద్రోగస్యమధ్యే ప్రభ్రమాణాం బ్రహ్మాండాం వ్యక్త మగదగంగార ప్రదీయోజమాకాశాద్వయరావే అప్రమద బ్రహ్మాండమండరే ఆధారాండ ప్రేక్షరే సురద్భవ్య అదర విదర సుదర రాధీధర సప్తపాదాస్వామరే భోలాగ భోర్లాగ సువర్లాగ మగల్లాగ జలోలాగ డబోలాగ సత్తలోకాగస్ అదవాధే మహాళాయమాణస్య పరిరాజక్ష సహస్రబ్రాహ్మణమండమండలే అష్టదగ్నండాండాదంబలే లోకాలోకాదలవలేదే నవలనాథేమవలే జబ్బా ప్రక్షా సప్తర్దేవర్దేవలే మాఘేంద్రాదే సప్తవాదే యమగౌడ వరుదాదట్టే నృపహుల్లాద్గే అరిపుణ గంభైరావదారాం ఇంద్రప్రస్థ బలగ పాయల్ల సోలేఘే పంచాశత్వాయ విశ
కౌశల భవందరే అఖండాద్గే జంబాద్వేవే భారవర్ణే ప్రదఖండే దండఖాండే ప్రజాపతిక్షేత్రే సమభూతరే గాయా శ్రీ అంగవిద్భాగే కిట్టాగామేర్వర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాధరే గదభోర్వేదాం దావరే తద్వంశ్యాలా ప్రధాడా చరకాల వ్యక్తేర అమాద ప్రమాద సంబాద వైకుంఠాక్కు లోకేడం సారప్య సాప్య సాయుధ్య పదవాక్రమాద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్నర్థం చదల్లక్ష ప్రమాణామే దివ్య వైదిక విధానాన నారాయణ శాస్త్రోక్త మార్గాన వేదోక్త మార్గాన విష్ణువక్త ప్రకారాన వరేదక్త ప్రకారాన యమాధ కన్యాదమలా ప్రాప్త్యర్థం కన్యాదానంగారయర్షే అశ్వశ్రీవరాజ నారాయణస్య అనేక కోడి బ్రహ్మాండ నాయకస్య అనందమల్లారగల గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగమాంగ కోడి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుండనాయకస్య శ్రీమద్వైఘాగవాక్త ప్రకారేణ ఆంగీర్ణ భారపత్ భారద్వాజ త్రయాఢ ప్రమణ భారద్వాగోత్వోద్భవస్య పంచపద వేదేన ప్రపత్తమానస్య పరత్వశ్యవదారస్య మన ప్రమాదేవస్య శ్రీమహావిష్ణో పరబ్రహ్మణోరత్రే ఆంగీర్ణ భారపత్ భారద్వాజ త్రయాఢ ప్రమాణ భారద్వాగోత్వోద్భవస్య జగత్కారబోధస్య మూల ప్రదీమానస్య త్రికణాత్మకస్య మూలత్ర గమనాప్యవదాన్ ఉత్తస్వాదస్య భగవద సంగ్రహావతారస్య శ్రీమహావిష్ణో పరమాదుదావ సంబల ప్రోత్రాయ ఆంగీర్ణ భారపత్ భారద్వాజ త్రయాఢ ప్రమాణ భారద్వాగోత్రోద్భవస్య శివసవదార బాధారణస్య హర్షావతార ప్రదమ్నావతారస్య శ్రీమహావిష్ణో ఆదిరామణ పుత్రాయ ఆంగీర్ణ భారపత్ భారద్వాజ త్రయాఢ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవాయ భక్తరాగ పరిమాణాయ కిరీటకార కేజోర దివ్యాపణ భూషిదాయ ప్రవల్ల భారిజాదాయ కౌస్తుమాలంగరాయ దివ్యపీతాంబరాయ దివ్యమాల్లోక స్వామిదాయ ద్విజావతారాయ స్వర్ణ గణవాగణ రుడాయ అచిందాబేతర స్వభావలాగల్య తోదోమయత్రాకరాయ అగలసాగాధ్యాయ అఖిలాక పవిత్రమాత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాఘోజాదాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ విగ్రహసామాదరవణ సకల వేదాధ్యాయ భాగవత్సవ ప్రవాణ ఔంజాఢే ప్రవాణ భాగవతోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణో హృతాంగయోర పాధారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాదనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్తికాం నమో శ్యామలాంగే ఉదరోడయ నక్షత్రే కన్యారోహోజాతాం అయోనిజాం భృవత్ సంకల్పదరయాం ఇమాం శ్రీదేవీనాంనే ఇమాం కళ్యాం వృణీమలే దాస్యామే రుగ్రసమాదరవల సకల వేదాధ్యాయే కాత్సవత్సాయ నేత్రాణ ప్రవాణ కాత్సవ గోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిష్ణో స్వరత్రాంగదకేయోర పాధారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్తిక ఇవో శ్యామలాంగే రవదే నక్షత్రే మిలనాహోజాతాం అయోనిజాం కశ్యప ప్రజాపదే సంకల్పదయాం ఇమాం భూదేవీనాంనే ఇమాం కళ్యాం వినీమగే దాస్యావే కళ్యాంకృతం మల్లాగ్రహాభోజా హిమాంగళ్యాం ప్రదాస్యామే శ్రీనాథ కమలాపదే అన్యాధారవర్త సమర్థి భవంతో మహాంతో.
ప్రజాపతి శ్రేయామ్యద ప్రకయానుదాసవస్వృత్యువాగల్లో తస్యాగ్నేవా మోద ప్రమోదాగల్ల ప్రకయాలిఖితాసవ శ్రుత కామస్యదప్యారే దక్షిణాం ప్రదగ్రగే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. క్షేత్రాణాం క్షేత్రముత్కృష్టం తీర్థానాం తీర్థముత్తమం శ్రీవేంకటగిరిర్నామ క్షేత్రం పుణ్యం మహీతలే. సమస్తమైనటువంటి తీర్థాలలోకి అదేవిధంగా క్షేత్రాలలోకి సర్వ పాపాలను శమింపజేసే సమస్త పుణ్యాలను కలగజేసేటువంటి దివ్య ధామము శ్రీవేంకటాచల పర్వతం. అటువంటి వెంకటాచల పర్వతంపై నిత్యాత్ముడై సత్యాత్ముడై శాశ్వతుడై సర్వాభీష్టప్రదాయకుడై సకల ఐశ్వర్య అనుగ్రహ కారకుడై తనను నమ్మిన భక్తులందరికీ అభయమిచ్చే అభయవరదుడైన శ్రీవేంకటేశ్వరుడు కలౌ వెంకటనాయకః అంటూ కీర్తింపబడుతూ అశేష భక్త గోటి యొక్క నమ్మకానికి ఆదిదైవమై నిలువు కాళ్ల మీద నిలబడి తన భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీవారి కళ్యాణం శ్రీభూసతులతో అంగరంగ వైభవంగా తిరుమలలోని వెంకటరమణ కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో ఈ వైశాఖ మాసంలో అత్యంత రమణీయంగా భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడుతోంది. స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమానంతరం స్వామివారికి మధుపర్కాన్ని నివేదన చేసి పాదప్రక్షాళన చేసి కూర్చా ప్రధానం జరిపించిన తదుపరి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి స్వామివారికి అమ్మవార్లకు వేదమంత్రాలను పఠనం చేస్తూ ఒక తెరసెల్లను అడ్డుగా పెట్టి వేదమంత్రాలు చదువుతూ తెరను తీసి వధూవరులకు నూతన వస్త్ర సమర్పణ చేసి ఆ తదుపరి మహాసంకల్పాన్ని అర్చక స్వాముల వారు భక్తుల చేత కూడా చెప్పించి వధూవరుల యొక్క ప్రవరలను కూడా తెలియజేశారు. ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయా ఋషేయ భారద్వాజ గోత్ర శ్రవణ నక్షత్ర శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ అంటూ స్వామివారి యొక్క ప్రవరని భార్గవ చ్యవన ఆప్నవన ఔర్యవైదల పంచార్షేయ ప్రవరాన్విత గోత్ర భార్గవస గోత్రోద్భవిగా ఉత్తర ఫల్గుణి నక్షత్రం శ్రీదేవి నామ్ని అంటూ పిలువబడే అమ్మవారి యొక్క ప్రవర చెబుతూ కాశ్యప ఆవస్సార నైతృవ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవి రేవతి నక్షత్ర భూదేవి నామ్ని అంటూ భూదేవి అమ్మవారి ప్రవరను కూడా తెలియజేసి ఆ తదుపరి మాంగళ్యారాధన జరిపిస్తున్నారు. ఈ మాంగళ్యారాధన కార్యక్రమంలో శ్రీవారి పాదాల చెంత ఉన్న నారికేళం పైన ఉభయనాంచారులకు ధరింపజేయబోయేటువంటి మంగళ సూత్రాలను అధిష్ఠింపజేసి శ్రీ మహాలక్ష్మిని సర్వమంగళాదేవతను ఆవాహన చేసి శ్రీ సూక్తాది పఠనాలతో వారికి సర్వ ఉపచారాలను సమర్పణ చేసి పెళ్లికుమారుడిగా వేంచేపు చేయబడ్డ శ్రీవారికి సకల ఉపచారాలను నివేదించిన తదుపరి స్వామివారు అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళసూత్రాలను మనందరికీ కూడా దర్శింపజేసి స్వామివారి అనుజ్ఞతో స్వామివారి కరకమలాలకు తాకించినటువంటి ఆ మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేయబోతారు. మనకి సకల భువనాలను రక్షించేటువంటి జగన్నాథుడు శ్రీనివాసుడు దయారూపంగా ఆనందజనకత్వాత్వం ఆనంద నిలయం విదు వర పద్మాసనే సుస్తాం అంటూ మాంగళ్య సూత్ర ధారణం కరావే
మేధవే దేవే వసుంధరా స్యాద్వదదా దేవే మాధవే బ్రహ్మవక్షత ప్రణాగం శ్రోత్రం జట్టర్మణః అరణ్యేవః మంగళసూత్రాణం కరోవే సంతా సంధ్యా వేదా ప్రజావా యుద్ధనం చ రోజరా రాజవార స్వభర సోమవార కళ్యాణ విమవే తామయ స్వయే దేవాగాగం ధేనగం శృతగామరస్పరంద్రస్వామం విమద క్షేమాత్మన అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక మోదముతో నొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగుహరి ఆతుమ సేవించక ఆది మూలమగుహరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు స్వాహ ఇవాళ్ళ అవపామి సమర్పణ మమ తుభ్యంగ సంగ
ఎల్లారు బద్రో వేగోళాయరేదండాయ్యావ అధికారే మహేద్ది ఓం భో స్వహ ఓం స్వహ ఓం భో భో స్వ స్వహ హరిదేమగ్రాదావే సర్వప్రాయస్థార్థం వైట్ ఓం ఐషేమస్వామస్వామస్వ ఓం భో భో స్వ స్వహ అధిదేమో గతర్వదేవదప్రదావే వృట్టాదంతహోమం స్వాదేవ్రవాదే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 వా
సర్వాన్ పరవాక్య గ్రంథం సజ్జ అద్దోక్ష భోజపాదవత్వోద్భాగ్రవాలభ్య bode pade re bade pade re bade re bade re bade re bode aditya swa bolavah tayayana javadagga gasava satriyayo devgaya taya sataya bhalaya sadanja pachadhe trayayana ఆవాగ్రాహరా
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో స్వామివారు ఇరువురు నాంచారులకు కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించిన తదుపరి కైంకర్య పరులు నూతన దంపతులకు మంగళకర్పూర నీరాజనాలను సమర్పణ చేసి ఆ ఆనంద నిలయవాసుని స్వామివారికి, అదేవిధంగా ఉభయ నాంచారులకు కూడా ఆనందకర్పూర నీరాజనాన్ని సమర్పణ చేసి ఆ తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించారు. శ్రీవైఖానస కల్పసూత్రంలో అగ్నిర్వై దేవానామవ మహా పరమో విష్ణు అన్నారు. శ్రీమన్నారాయణుడు మనకి అందరికంటే కూడా పెద్దవాడైతే అగ్ని అందరికన్నా చిన్నవాడు కాబట్టి అగ్నయే నమః అంటూ కూడా స్వామివారిని కీర్తించేటువంటి మనం శృతివాక్యంగా అగ్నిముఖావై దేవాహ అంటూ మనం అటువంటి ఆ అగ్ని కార్యక్రమంలో అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని, ఆ తదుపరి వారణ మాయిర కార్యక్రమాన్ని తాళపాక వంశీకుల చేత శ్రీవైకానస కైంకర్య పరులు నారికేళాలను దొర్లించుకుంటూ ఆడినటువంటి పూలబంతుల ఆట ద్రవిడ వేద సంస్కృతికి నిదర్శనంగా నిలబడితే అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని తదుపరి అంగంగా అర్చకవరేణ్యులు నిర్వర్తిస్తున్నారు. స్వామివారి గళసీమలో ఉన్న పుష్పమాలికను అమ్మవార్లకి, అమ్మవార్లు ధరించిన పుష్పమాలికను స్వామివారికి, జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వంగా అదేవిధంగా ప్రకృతి తత్వంగా భాసిల్లేటువంటి స్వామివారి యొక్క పరమాత్మ యొక్క స్వరూపంకి ప్రతిబింబంగా ఈ మాలా పరివర్తన కార్యక్రమం మనందరం కూడా దర్శిస్తున్నాం. స్వామివారు భూదేవి అమ్మవారికి ధరింపజేసినటువంటి పుష్పమాలికను తిరిగి ఆ జగన్మాత స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. ఇప్పటి వరకు వధూవరులుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు మూర్తులు కూడా ఇప్పుడు ఆది దంపతులై లక్ష్మీనారాయణులై సకల భక్తులకు కూడా అభయప్రదానం చేసేటువంటి సుముహూర్తం ఆసన్నమైంది. అందుకే సుముహూర్తం వచ్చినప్పుడు సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన, మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి, మీ వ్యవహారాలన్నీ పక్కన పెట్టండి, లౌకిక వ్యవహారాలన్నీ పక్కన పెట్టి గోవింద నామస్మరణతో స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి అంటూ తెలియజేసేటువంటి ఒక శుభవేళ ఈ పుష్పమాల పరివర్తనం. ఆ తదుపరి కైంకర్య పరులు శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమం, కర్పూర నీరాజన సమర్పణం, అదేవిధంగా వచ్చినటువంటి అతిథులందరికీ కూడా తాంబూలాది సత్కారాది సేవనమంతా కూడా జరిపిస్తారు. అదుగో అక్షతారోపణ తలంబ్ర ఏడుకొండలవాడ గోవింద గోవింద.
Oh.